हाय फ्रेंड्स, वेलकम बैक टू माय वीडियोस। माय चैनल गनक फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, बेल आइकॉन नी प्रेस चेयंडी, ऑल दग्गर क्लिक चेयंडी, माय वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि। हाय फ्रेंड्स, ई रोज ई वीडियोलो मूडु रकाल ब्लौज़ हैंगिंग्स नी ईजीगा एला डिजाइन चेसुकोवालो चूद्दाम। इप्पुडु फर्स्ट हैंगिंग्स नी एला डिजाइन चेसुकोवालो चूद्दाम। ई हैंगिंग्स नी डिजाइन चेसुकोवडं कोसम वच्चेसि ई विधंगा क्लॉथ नी कट चेसुकोवालि। క్లాత్ పొడవు వచ్చేసి 15 ఇంచులు, అలాగే వెడల్పు వచ్చేసి 5 ఇంచులు ఉండేలా తీసుకోవాలి। ఇప్పుడు ఈ క్లాత్ ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, అంటే 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ బౌల్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి। చూసారా, బౌల్ చుట్టూ కూడా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ ని తీసివేసి మధ్యలో ఒక పిన్ పెట్టేసుకోవాలి। ఇలా పిన్ పెట్టేసుకున్నారు అంటే మీకు క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది। ఇప్పుడు ఈ మార్కింగ్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిన్ తీసివేయాలి। ఇప్పుడు మనకి వచ్చేసి 4 లేయర్స్ కదా, ఒక హ్యాంగింగ్ వచ్చేసి 2 లేయర్స్, అలాగే ఇంకొక హ్యాంగింగ్ వచ్చేసి 2 లేయర్స్। చూడండి, ఇప్పుడు ఈ 2 లేయర్స్ తీసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోవాలి। మీరు ఒక దాని మీద ఒకటి ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండాలి, రెండు వైపులా కూడా। ఇది రాంగ్ సైడ్, అలాగే ఇటు వైపున కూడా రాంగ్ సైడ్, ఈ విధంగా రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలా పెట్టేసుకొని ఇలా 1 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఉండేలా స్టిచ్ చేసుకోవాలి। చూడండి, స్టార్టింగ్ లో ఇలా రఫ్ చేసుకోవాలి। ఇలా రఫ్ చేసుకొని చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి। మరలా ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి। మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి। ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి రౌండ్ షేప్ అనేది నీట్ గా వస్తుంది। ఈ విధంగా చుట్టూ కూడా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఓపెన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోంచి మనం ఈ క్లాత్ అంతా కూడా ఫోల్డ్ చేసుకోవాలి, అంటే ఈ కచ్చులు వచ్చేసి లోపల వైపునకి వెళ్ళేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇటువైపున ఓపెన్ పెట్టుకున్నాం కదా, ఈ ఓపెన్ వైపు వచ్చేసి ఈ క్లాత్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి। చూసారా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి। మీరు ఈ కట్ పెట్టుకునేటప్పుడు మరీ పెద్దగా పెట్టొద్దండి, జస్ట్ ఇలా ఒక కట్ పెట్టుకోవాలి చిన్నదిగా। చూసారా, మనకి ఈ థ్రెడ్ పట్టేలా ఈ మధ్యలో కట్ అనేది పెట్టుకోవాలి। ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి, అంటే ఈ హోల్ కి స్ట్రైట్ గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి, అలాగే ఇటు వైపున కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి। ప్లస్ లాగా ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోవాలి, అలాగే ఈ మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోవాలి।
చూసారా ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ఇటు వైపు నుంచి మనం ఈ థ్రెడ్ ని దూర్చుకోవాలి ఇలా థ్రెడ్ ని ఎక్కించుకున్న తర్వాత ఈ చివరన ఒక ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనకి మార్కింగ్ కనబడుతుంది కదా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఈ విధంగా రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటు వైపుకు ఫోల్డ్ చేసుకొని అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ప్రతి మార్కింగ్ దగ్గర కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్ ని ఇలా కొంచెం కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా మనకి హ్యాంగింగ్ అయితే ఇలా రెడీ అయ్యింది ఇదే విధంగా రెండో హ్యాంగింగ్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు రెండో హ్యాంగింగ్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం ఈ హ్యాంగింగ్స్ ని డిజైన్ చేసుకోవడం కోసం ఈ విధంగా క్లాత్ ని కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హ్యాంగింగ్ ఏ చూపిస్తున్నాను కాబట్టి ఇలా రెండు పీసులు కట్ చేసుకుంటే సరిపోతుందండి మీరు రెండు హ్యాంగింగ్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు నాలుగు పీసులు కట్ చేసుకోవాలి ఒక కలర్ వచ్చేసి రెండు పీసులు ఇంకొక కలర్ వచ్చేసి రెండు పీసులు కట్ చేసుకోవాలి మనకి ఈ క్లాత్ వెడల్పు పొడవు వచ్చేసి చూడండి పొడవు 4 ఇంచులు అలాగే వెడల్పు 4 ఇంచులు ఉండేలా కట్ చేసుకోవాలి రెండు పీసులు కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒక పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకి ఈ క్లాత్ కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఏమీ లేవు కాబట్టి మీరు ఎటు వైపునైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్లాత్ కి వచ్చేసి రాంగ్ సైడ్ వైపు పై వైపున ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మనకి ఇటు వైపు వచ్చేసి రాంగ్ సైడ్ అన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటు వైపునైనా సరే ఒక వైపున ఈ విధంగా 1 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని స్టార్టింగ్ లో ఇలా రఫ్ చేసుకొని చుట్టూ కూడా 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి మరలా ఇక్కడికి వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూలల దగ్గర ఇలా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్నామంటే మనకి మూలలు అనేవి నీట్ గా తిరుగుతాయి చూసారా ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇటు వైపున ఓపెన్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనకి ఈ కచ్చులు వచ్చేసి లోపల వైపునకు పోయేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూలల దగ్గర నీట్ గా తిప్పుకోవాలి చూసారా ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపున ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ దగ్గర క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి
ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఈ మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి. చూసారా చిన్నగా ఇలా కట్ పెట్టుకోవాలి. చూసారా ఈ విధంగా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు డిజైన్ వచ్చేసి పై వైపునకు రావాలి అనుకుంటే మీరు థ్రెడ్ ని ఇటు వైపు నుంచి ఎక్కించుకోవాలి. మీకు పై వైపున ప్లేన్ క్లాత్ రావాలి అనుకుంటే ఇటు వైపు నుంచి థ్రెడ్ ని ఎక్కించుకోవాలి. చూసారా ఈ థ్రెడ్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఒక ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్ గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇటు వైపున ఒక పావు ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటు వైపున ఒక పావు ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ థ్రెడ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ లో ఇలా రఫ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ గా ఈ స్టిచ్ అనేది థ్రెడ్ మీదకి రావాలి. అలాగే ఈ చివరను కూడా ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటువైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇటువైపును కూడా ఒక పావు ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా పావు ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇటువైపున ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అంటే క్రాస్ గా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి హ్యాంగింగ్ అయితే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ కార్నర్స్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని పూసల్ని స్టిచ్ చేసుకోవాలి. ప్రతి కార్నర్ దగ్గర కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పూసల్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ పూసల్ని స్టిచ్ చేసుకోవడం కోసం సేమ్ కలర్ థ్రెడ్, అంటే మనకి ఇక్కడ పింక్ కలర్ వచ్చింది కదా, పింక్ కలర్ థ్రెడ్ ని ఎక్కించుకొని మనం పూసల్ని స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా పూసల్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నాలుగు మూలలు కూడా ఇలా ఒకే చోటుకు వచ్చేలా పట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఈ రెండింటికి కలిపి ఒక టాకా వేసుకోవాలి, మరలా ఈ రెండింటికి కలిపి ఒక టాకా వేసుకోవాలి. చూసారా మనకి హ్యాంగింగ్ అయితే ఇలా రెడీ అయింది. ఇదే విధంగా రెండో హ్యాంగింగ్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మూడో హ్యాంగింగ్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఈ హ్యాంగింగ్స్ని డిజైన్ చేసుకోవడం కోసం వచ్చేసి ఈ విధంగా పీసెస్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే ఒక హ్యాంగింగే చూపిస్తున్నాను కాబట్టి రెండు పీసులు తీసుకున్నానండి. మీరు రెండు హ్యాంగింగ్స్ కలిపి ఇలాంటివి నాలుగు పీసులు తీసుకోవాలి. మనకి ఈ క్లాత్ పొడవు వచ్చేసి 4 ఇంచులు, అలాగే వెడల్పు వచ్చేసి 4 ఇంచులు ఉండేలా తీసుకోవాలి. రెండు పీసులు కూడా అలానే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పీసెస్ని రెండింటిని కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి. మీరు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్నప్పుడు చూడండి రాంగ్ సైడ్ వైపు వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకోవాలి. అంటే మనకి రెండు వైపులా కూడా రాంగ్ సైడ్ ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి ఎటు వైపునైనా సరే ఒక వైపున ఈ విధంగా 1 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని చుట్టూ కూడా 1/2 ఇంచ్ కచ్చి ఉండేలా స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ లో ఇలా రఫ్ చేసుకోవాలి मरला मार्किंग दच्चेसर की विधा रफ् चेसुकोवाली इला स्टिच तरवा इप्पुडु कॉर्नर्स दर इला कट्स पेट्टुकोवाली इला कट्स पेट्टुकुन्नामंटे मन की कॉर्नर्स अनेवि नीट्गा तिरुगुतायि మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇటు వైపున ఓపెన్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నుంచి ఈ క్లాత్ మొత్తం కూడా ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూలల దగ్గర నీట్ గా తిప్పుకోవాలి నీడిల్ కాని ఇలా స్క్రూ డ్రైవర్ గాని తీసుకొని ఈ మూలల దగ్గర ఇలా నీట్ గా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత మనకి ఇటు వైపున ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ వైపున క్లాత్ ని నీట్ గా ఫోల్డ్ చేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి చూసారా ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి థ్రెడ్ ని దూర్చుకోవాలి ఇప్పుడు ఈ చివరన ఒక ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు వైపున ఒక 1/2 ఇంచ్ కి అలాగే ఇటు వైపున ఒక 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి मन की थ्रेड कनपड़ती कदा थ्रेड दी इला क्रास लाइन ड्रा चेसुकोवाली मरला इटु वैपुन अदे विधंगा ओक लाइन ड्रा चेसुकोवाली इला ड्रा चेसुकुन्न तर्वात इप्पुडु इक्कड नुंची स्टार्ट चेसुकोनी ई मार्किंग मीदने स्टिच चेसुकोवाली स्टार्टिंग लो इला रफ् चेसुकोवाली इला स्टिच चेसुकुन्न तर्वात इप्पुडु मरला इटु वैपुन अदे विधंगा स्टिच चेसुकोवाली ఈ చివరకు వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటు వైపున కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి రెండు వైపులా కూడా ఇలా 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకొని అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి హ్యాంగింగ్ అనేది ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ మూలల నాలుగు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలా చూసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి
చూసారా మనకి హ్యాంగింగ్ అనేది ఇలా రెడీ అవుతుంది ఇదే విధంగా రెండో హ్యాంగింగ్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మూడు రకాల బ్లౌజ్ హ్యాంగింగ్స్ ని ఈజీగా ఎలా డిజైన్ చేసుకోవాలో మీరు హ్యాంగింగ్స్ ని ఎలా డిజైన్ చేసుకున్నారు అంటే మీకు లుక్ అనేది చాలా బాగుంటుంది అలాగే మీకు మనీ కూడా చాలా సేవ్ అవుతుందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్